శుక్లాంబరధరం విష్ణు శేషవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞో ఉపశాంతే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ హాన్ ఆస్ట్రోనిమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో మీనరాశి గురించి మనం మాట్లాడుకుందాం. మరి మీనరాశి వారు ఏ రాశి అంటే జలతత్వముల రాశి. మరి మీనరాశిలో జన్మించడం దీనికి అధిపతి ఎవరంటే గురువు. మరి గురువు కారకుడు మీ రాశిలో ఉన్నప్పుడు మీ పేరులో ఉన్నటువంటి బలం ఎలా ఉందో చూసుకోండి. ఆ తర్వాత మీ యొక్క బర్త్ నెంబర్ డెస్టి నెంబర్ చూసుకోండి. ఆ తర్వాత మీ యొక్క సంఖ్యాబలం ఏ నెంబర్లో వస్తుందో అది గమనించుకోండి. తర్వాత మీ లగ్నము రాశి నక్షత్రాన్ని పరిశీలించండి. నడిచే దశలు అంతర్దశలు పరిశీలించండి. మీకున్నటువంటి గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయో చూసుకోండి. అదేవిధంగా 12 రాశులలో మనకు ఏ గ్రహము ఎన్ని రోజులు మీకు ప్రయాణిస్తుందో తెలుసుకోండి. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత పాపగ్రహాలు శుభగ్రహాలు ఇవన్నీ వాటి గురించి కూడా మీరు చర్చించుకొని చూసుకోండి ఒకసారి. అలా చేసిన తర్వాత వీటన్నిటిని బయట వేసుకుంటూ ఒక క్యాలిక్యులేషన్ కనుక మనం చేసుకుంటూ వచ్చినప్పుడు మీకు ఒక ఫిల్టర్ చేసిన ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ని మీ పేరు బలాన్ని పెంచే విధంగా ఆ నెంబర్తో ప్రోగ్రామింగ్ చేయండి. అప్పుడు మీకు తప్పకుండా మీరు ఏది కోరుకున్నా అది జరుగుతుందండి. అంటే మీనరాశి వారికి తప్పకుండా 2019 గవర్నమెంట్ ఉద్యోగ ప్రాప్తి అనేది కూడా 100% లభిస్తుంది. ఎంతోమందికి చెప్పానండి మీనరాశి వారికి 2019 వేచి చేసుకోకుండామా, మీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది, మీరు ట్రై చేయండి, రాకపోతే నన్ను అడగండి అని నేను అడిగాను. ప్రతి ఒక్కరూ కూడా అదే సంకల్పంతో నా దగ్గరకు వస్తున్నారు. కొద్ది రోజుల్లోనే అంటే వాళ్ళ టైం అనేది కూడా వాళ్ళకి స్థాయిని పెట్టి, ఇప్పుడు కొన్ని కొన్ని చెట్లు అండి, కొన్ని కొన్ని చెట్లు కొన్ని రోజుల్లో పూలు పూస్తాయి, కొన్ని కొన్ని సంవత్సరాలకు కాయలు కాస్తాయి. అలా చెట్టు తీరును బట్టి ఫలాన్ని ఆశిస్తాం. కొన్ని కొన్ని మనకు పంట వరి పంట 3 నెలలకు వస్తుంది. మామూలుగా ఒక మామిడి మొక్కను పెట్టుకోండి, 5 సంవత్సరాల కాపు వస్తుంది. అలా ఒక చెట్టును వాటిని బట్టి వాళ్ళకు ఉద్యోగం వస్తుంది. కొందరికి కేవలం కొద్ది రోజులలో ఉద్యోగం వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళ యొక్క స్థాయిని బట్టి వాళ్ళ యొక్క పిండి కొద్ది రొట్టె అంటారు. ఎంత పిండి పిస్తే అన్ని రొట్టెలు చేసుకోవచ్చు. అలాగా మన జాతకాన్ని మన బర్త్ నెంబర్ డెస్టి నెంబర్ తెలిస్తే మీకు ఏ స్థాయి ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎన్ని రోజుల్లో వస్తుంది అనేది కూడా మనం తప్పకుండా తెలిసి చెప్పవచ్చండి. కాబట్టి మీ గురించి నాకు తెలియాలంటే మీ బర్త్ నెంబర్ డెస్ట్ నెంబర్ ద్వారా మీరు పుట్టిన టైం తెలియాలి. వీటిని బట్టి నక్షత్ర లగ్నాలు ఇవన్నీ పరిశీలన చేసి మీ ప్రయోగాత్మకంగా అంటే ఖచ్చితంగా మనం ప్రయోగించినట్టయితే మీ పేరులో అదృష్ట సంఖ్య వాళ్ళని ప్రయోగించాలి. అలా చేసినట్టయితే తప్పకుండా 100% ఈ యొక్క మీనరాశి వారికి ఉద్యోగ ప్రాప్తి 2019 లభిస్తుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనాశిక్ నవ్వు.